తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరేసేదానికి మన లీడర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఊరు ఊరికి మీటింగులు సభలు సమావేశాలు పోటీలు చేసే లీడర్ల ప్రచారాలతో దద్దరిల్లిపోతున్నాయి ఊళ్ళన్నీ ఒక్కో పార్టీ లీడర్లు ఒక్కో మాదిరి ప్రచారాలు చేస్తున్నారు పబ్లిక్లోకి పోతున్నారు అలా అలాబలాయి చేసుకుంటున్నారు ఆటలాడుతున్నారు కార్యకర్తలతో కలిసిమెలిసి స్టెప్పులు వేస్తున్నారు చివరికి డప్పులు కూడా కొడుతున్నారు ఇదిగో ఈ మేడం మాదిరి కల్లి కల్లికి ఓట్ల ప్రచారం సందు సందుకు మైకుల మోతలు ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే ఇలా లేకుండా లీడర్లు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు ఎన్నడలేని లేని పబ్లిక్ ను దగ్గరికి తీసుకొని మాట్లాడుతున్నారు ఆలింగనం చేసుకుంటున్నారు అటనే ఇప్పుడు మెదక్ జిల్లాల కార్ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి మేడం చూడనే ప్రచారానికి పోయినా కాడ ఇగో ఇట్ట ఊళ్ళ పోయింటి అమ్మలక్కలను ఆగుడుకొని ఆలింగనం చేసుకుంది అటెంక ఇగో ఇట్ట అక్కజెళ్లతోని ఉయ్యాల పాటలకు సప్పట్లు కొట్టుకుంటా స్టెప్పు లేచింది అటెంక అన్నలతోని కలిసి డబ్బు Dar o legende. ఇగో ఇట్ట నిజాంపేట మండలంలో ఉన్న ఊళ్ళల్లో తిరుగుకుంటా పాచారం జోరుగా చేస్తున్నది మేడం ఇక ఇప్పుడే ఇట్టుందంటే మరి ఆ నామినేషన్ వేసినాక ఇంకెంత ఊపు అందుకుంటారో చూడాలే ఇక ఇది ఇట్టుంటే సంగారెడ్డి జిల్లాలో కార్ పార్టీ అభ్యర్థి సింతా ప్రభాకర్ అన్న పబ్లిక్ లో తిరిగి పాచారం చేసుకుంటుంటే పబ్లిక్ కే అన్నకు ఖర్చులకు అని పైసలు ఇస్తున్నారట ఇగోకి బుజ్జమ్మ ఏడాది సంధి దాసుకుంటున్న షిల్లర పైసలన్నీ సార్కే ఇచ్చిందట గల్ల గురిగిని పట్టుకొచ్చి సార్ చేతుల్లో పెట్టి నీకు ఖర్చులకు పనికి వస్తాయి ఉంచుకో అని చెప్పిందట ఇక శెల్ల చూపెట్టిన పాయింట్ అన్న సుతం మురిసి ముప్పందం అయ్యి షెల్లకు చెల్లబట్ట కప్పి సన్మానం చేసిండు ఇగో ఇట్ట లీడర్ల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి రాష్ట్రంలా మరి చూడాలే గీళ్లు పడుతున్న తిప్పలకు ఎంత పాయిదు ఉంది ఓట్ల నాటికి ఎటు మారుతుంది ఏంది కథ అనేదిగా రేపు లేపు